సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన షూటర్లను అరెస్ట్ చేశారు. గుజరాత్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. విచారణ కోసం ముంబైకి తరలిస్తామని చెప్పారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల నందు చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడేరు రజనీకాంత్ తన చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చాక్ పీస్తో 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్లతో ఐపీఎల్ వైప్ నమూనాను సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో చెక్కి తయారు చేశారు. మరోవైపు 3.2 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి క్లే స్క్లప్పింగ్ను ఆర్ట్ ద్వారా తయారు చేసి క్రికెట్ అభిమానులకు మన్నలను పొందాడు. నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్పై 3.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెళ్ళుకున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండు పిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో సమీపంలోని శ్రీ సాయి పంచతి హోంలో డిఎస్పీ రంగానాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళన చేపట్టారు. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపించారు. తనకు న్యాయం జరగాలంటూ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నిరసన చేస్తున్నారు. ఏమంటారు?